నా బుద్ధపూర్వమైనటువంటి నమస్కారాలు వేదికటువంటి పెద్దలందరికీ. అయితే ఇందాక అబ్బాయి ఎవరు మాట్లాడి రావాల్సింది రాజు, ఎవరు అబ్బాయి? రాజు అని ఆ అబ్బాయిని ఆలోచించుకుంటున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చ, ఆ పిచ్చతోటి కాలేజీలు ఎగ్గొట్టడం మొత్తం మా లైఫ్ అంతా, కాలేజ్ లైఫ్ అంతా పాడైపోయింది. అయితే సార్ మళ్ళీ స్టడీ మా సెటిల్ అయ్యామనుకోండి, సెటిల్ అయిన తర్వాత ఈ రాజకీయాలు అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రాఫా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన నా ఫ్రెండ్ 20 ఇయర్స్ నుంచి మేమందరం కలిసి తిరిగేవాళ్ళం. అతన్ని సీట్ తెచ్చుకున్నా మేము చూసుకుంటాం అని చెప్పి చెప్పాం. సీట్ ఇచ్చారండి. సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అటువంటి కుర్రాళ్ళు నీ వెనకాల మేము ఉంటామన్నా, నువ్వు ముందుంటూ నడిపించని చెప్పేసి నా వెనకాల ఒక శ్రవణ్ కుమార్ అని ఒక అబ్బాయి రాలేదు, నేను ఫోన్ చేశాను, ఒక 1000 మందికి అల చేశాడు పాల్గొని నియోజకవర్గం మొత్తం అందరినీ. అలాగే మన ఈ వెనకాల ఉన్నారు ఈ హైటెక్ సీను, ఈ సుభాష్, ఇంకా రయ్యేస్ అని ఒక అబ్బాయి, తర్వాత వెంకట్ అని మా మేనల్లు ఉన్నారు 4-5 మొత్తం అందరూ కలిసి అరేంజ్ చేసామండి. నేను నాకు ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఆర్టీసీ ఎండిఓ ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, బస్సులు ఇవ్వలేదు బాబు, అప్పుడు ప్రైవేట్ బస్సులన్నీ బ్యాన్ చేశారండి నాకు ఎలక్షన్కి. ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అన్న బస్సులు కావాలంటే ఆయన ఇచ్చాడు. నేను హనుమకొండ, జనగామ, వరంగల్ ఇవన్నీ తిరిగానండి మొత్తం. ఇప్పుడు వాళ్ళు అందరినీ వేసుకున్నాను మొత్తం అక్కడ ఉన్న నియోజకవర్గాలకు 30 బస్సులు అరేంజ్ చేశాం. చాలా మట్టుకు నా డబ్బులు చాలా ఖర్చు పెట్టాను, మా స్థాయి కాకపోయినా కానీ. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆయన మీద ఉండే అభిమానము ప్రేమ ముందుకు నడిపిస్తుంది. అందుచేత ఏంటంటే ఇప్పుడు రాజోలు ఎమ్మెల్యే అతను వెళ్ళిపోవడానికి వేరే కారణాలు, ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తకి, కింది స్థాయి కార్యకర్తకి, నాయకుడికి మధ్య గ్యాప్ ఎక్కువ పెరిగిపోతే కష్టమండి. అందుకని ప్రతి స్థాయిలో చిన్న కింద నుంచి కూడా కమిటీలు అనేవి ఉండాలి. ఆ కమిటీ ఉన్నప్పుడే పార్టీ నడుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం ఉందంటే దానికి ప్రతి చోట కూడా కార్యకర్తలు అలా ఉండిపోయారు చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో. అందుకే పార్టీ నడపగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా నడపగలుగుతున్నారు ఈ రోజున. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మీద అభిమానంతో కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలను బట్టి ఆ పార్టీ ఎప్పుడు పెర్మనెంట్ కార్యకర్తలు ఉంటారు, దాని మీద నడవలుగుతుంది. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా ఈ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయన మీద అభిమానం ఉండి కార్యకర్తలు అందరూ కూడా, దానికి ఏంటంటే అనుసంధానం లేదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎవరో బస్సులు అరేంజ్ చేశారంటే ఎవరో తెలియదు మనకి. ఆయన ఒకసారి పిలిపించండి అని అన్నారు. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి అండి ఆయన దగ్గరికి వెళ్దాం. నేను 2-3 సార్లు వెళ్ళాను. అంటే కాకపోయినా మేము అభిమానం ఉంది పనిచేస్తాం అనుకున్నది వేరే విషయం, అలా జరుగుతుంది. అది చేత ఏంటంటే కేసం కార్యకర్తకి లీడర్స్కి ఇక్కడ ఖచ్చితంగా అది ఉండేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా అది నడిపించడానికి అవకాశం ఉంటుంది. ముందుకు వెళ్తానికి భవిష్యత్తు ఫ్యూచర్ ఏదైతే ఉందో అది మనది 100% మనది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలోనైనా మనము వేరే పార్టీని నెగ్గించగలుగుతున్నాం, అంటే ఒక పార్టీని ఓడించగలుగుతున్నాం. ఆ దమ్ము మన దగ్గర ఉంది. ఈరోజు ఏదో పార్టీ ఓడిపోవాలి లేకపోతే ఏదో పార్టీ గెలవాలి, సపోర్ట్ తోటి ఖచ్చితంగా 100%. అయితే ఏంటంటే మనం గెలవగలగాలి, మనం రాజ్యాధికారం కావాలి మనకి, మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. అంటే కింద స్థాయి నుంచి కార్యకర్తల దగ్గర నుంచి మనం ఖచ్చితంగా కమిటీలోనే ఉండాలి. ఆయుర్ రాజు గారు, కుమారు, ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ గ్యాదర్ అయ్యి చేశారు. కొంతమంది కుర్రలు అప్పుడు రాజకీయాలకు రాలేదు, ఇక్కడ కొంతమంది కుర్రలు తీసుకెళ్ళింది అన్న ఎమ్మెల్యే ఓటీ చేయించారండి. నామినేషన్ వేసి వచ్చాం, నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మరలా వద్దు డ్రాప్ అయిపోవాలని చెప్పి అంటే డ్రాప్ అయిపోయాను మళ్ళీ. అని చేత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది అందరికని. అయితే దీనికి కింద స్థాయి నుంచి కమిటీలు, కింద స్థాయి నుంచి సరైనటువంటి లేదు. ఇప్పుడు మాలాంటి అభిమానంగా చేస్తాం, మాకేం కలవలు ఏం అవసరం లేదు. కానీ ఏంటంటే మేము చేస్తాం వెనకాలండి, కాల్తే మేము ఏదైనా సమయం కలుగుతాం, డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాం. కానీ ఏంటంటే దీనికి అనుసరణ సంఘాలు కింద స్థాయి నుంచి ఉంటే ఇది బాగా డెవలప్ అవడానికి ఉంటుంది. అందరూ కూడా కలుపుకుని వెళ్ళి లేక
ఒకసారి ఒక కార్యకర్త ఫోన్ పెడితే మొత్తం లీడర్స్ అందరు గ్యాదర్ అయ్యి సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మనం దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచించుకుని ఎదురు నడిపిస్తారని నా సలహా. నాకు టైం ఇస్తే అంత మాట్లాడతాను, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడవలసిన అవకాశం ఇచ్చినందుకు మీకు.